ఈ లోకంలో ప్రేమ ఎంతో స్వచ్ఛమైంది. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు. ముఖ్యంగా ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ కరువైంది. అయితే స్వచ్ఛమైన ప్రేమ ఇంకా బ్రతికే ఉందని చెప్పేందుకు ఈ యువకుడి ప్రేమ నిదర్శనంగా నిలిచింది. ఆ యువకుడు తన ప్రేయసిని ప్రాణంగా ప్రేమించాడు. వారిద్దరూ తమ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని, లైఫ్లో ఎన్నో సాధించాలని ఊహించుకున్నారు. కానీ వారి ఆశలపైన విధి నిప్పులు పోసింది. భవిష్యత్తు కోసం కలలు కంటున్న ఆ అమ్మాయిని కోలుకోలేనంత అనారోగ్యం చుట్టుముట్టింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూసింది. అస్సాం రాష్ట్రంలో మోరిగావ్ జిల్లాకు చెందిన బిటుపన్ తములి, అదే జిల్లాలో కౌసువకు చెందిన ప్రార్థనా బోరా ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రార్థనా బోరా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. ఆరోగ్యం మరింత క్షీణించటంతో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలి మరణ వార్త వినేసరికి బిటుపన్ భరించలేకపోయాడు. ప్రార్థనా మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అతడు అలా ఏడుస్తుంటే అందరి మనసులు బరువెక్కాయి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలు సడన్గా కానరాని లోకాలకు వెళ్లడంతో తట్టుకోలేకపోయాడు. ఆమెతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్న ఆశ నెరవేరకపోవడంతో ప్రియురాలి మృతదేహానికి తాళికట్టాడు. ఇక తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ఒంటరిగానే ఉండాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.